గుళ్ళో దేవుడు లేడు. రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్న కథ. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయుడిగా మనందరికీ తెలుసు. ఈయన 1861-1941 మధ్యకాలంలో జీవించిన మహాకవి. గీతాంజలి రచనకు 1913 నోబెల్ పురస్కారం స్వీకరించిన వారు. ఆయన హేతువాదో నిరీశ్వరవాదో కాదు, అయినా కూడా దేవుడి పట్ల ఆయన తన అభిప్రాయం స్పష్టంగానే చెప్పారు. ఐ లవ్ ద గాడ్ బికాజ్ హీ గివ్స్ మీ ది ఫ్రీడమ్ టు డినే హిమ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను ఎందుకంటే ఆయనను తిరస్కరించే స్వేచ్ఛ ఆయన నాకు ఇస్తాడు కాబట్టి అని మార్మికంగా చెప్పారు. ఇదే విషయం మీద ఆయన రాసిన చిన్న కథను నేను తెలుగులో వినిపిస్తున్నాను. గుళ్ళో దేవుడు లేడు అని అన్నాడు సాధువు. ఇక్కడ సాధువుకు చక్రవర్తికి మధ్య జరిగే సంభాషణ ఉంటుంది. గుళ్ళో దేవుడు లేడు అని అన్నాడు సాధువు. రాజుకు కోపం వచ్చింది. ఏమిటి, గుళ్ళో దేవుడు లేడా? ఏమిటి, మీరు నాస్తికుడులా మాట్లాడుతున్నారు? మహాత్మా, అమూల్యమైన వజ్ర వైఢూర్యాలతో పొదగబడిన సింహాసనంపై మెరుస్తున్న ఆ బంగారు ప్రతిమను చూసి కూడా మీరు దేవుడు లేడు అని అంటే నేనేమి చెప్పేది? నిజమే, అది రాచరికపు ఆర్భాటాలతో రాజసంతో విరాజిల్లుతూ ఉంది కాదనను, కానీ అది ప్రతిమ మాత్రమే కదా రాజా. దేవుడు అనేవాడు ఎక్కడా లేడు, సౌమ్యంగా బదులిచ్చాడు సాధువు. రాజు కోపంతో ఊగిపోయాడు. 20 లక్షల బంగారు నాణాలు ధారపోసి ఆకాశాన్నంటే అద్భుతమైన ఈ భారీ కట్టడం కట్టించాను కదా, అన్ని ఆచారాలు పాటించాకే సంప్రదాయబద్ధంగా విగ్రహ ప్రతిష్ఠ చేయించాను కదా, అయినా మీరు గుడిలో దేవుడు లేడని అంటున్నారే, మీ వివేకం ఏమైంది మహాత్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కసిగా పెద్ద గొంతుతో అరిచాడు రాజు. అందుకు సాధువు ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు. ఇదే సంవత్సరం 2 కోట్ల మంది నీ ప్రజలు కరువులో విలవిల్లాడారే, 1000 మంది భిక్ష కోసం నీ ఇంటి ముందు నిలబడి అర్థించారే, అయినా ఉట్టి చేతులతో నిరాశతో తిరిగిపోయారే, గుర్తుంది కదా? అప్పుడే దేవుడు ఈ ఆలయం వదిలి వెళ్ళిపోయాడు. కష్టకాలంలో తన వారికి అండగా నిలబడని ఓ లోభి నాకు ఇల్లు కట్టిస్తే అందులో నేను ఎలా ఉండగలను? ప్రేమ అహింస కరుణ లేని చోట నేనెలా ఉండగలను అంటూ దేవుడు ఈ దేవాలయం వదిలి వెళ్ళిన విషయం నువ్వు గమనించలేదా రాజా అన్నాడు సాధువు. అవునా, అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కంగారుగా అడిగాడు రాజు. రహదారికి ఇటువైపులా పడి ఆకలితో తల్లడిల్లుతున్న పేదల వద్దకు పోయాడు. సముద్రపు నురగవలె నువ్వు కట్టించిన గుడి అంతా శూన్యం, అందులో ఇక ఏమీ లేదు, ఏమీ ఉండదు, నింపాదిగా చెప్పాడు సాధువు. నువ్వు మోసగాడివని గ్రహించాను, నీకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను అని అరిచాడు రాజు. అక్కరలేదు రాజా, నేనే నీ రాజ్యం వదిలి వెళుతున్నాను. దయా మానవత్వం లేని ఈ చోటుని దేవుడే విడిచి వెళ్ళాడు. నువ్వు కట్టించిన గుడిని, నీ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. మరి నేను మాత్రం ఇక్కడ ఎలా ఉండగలను? నీ సంపదను చూసుకుని మురిసిపోతున్నావు. అహంకారంతో దేవుణ్ణి వెళ్ళగొట్టిన వాడివి నువ్వు. దయచేసి నీ భక్తిని కూడా వదిలేయి, బాగుపడతావు అని చెబుతూ సాధువు అక్కడి నుండి కదిలాడు. దేవుడంటే ప్రతిమ కాదు, సేవాభావం, మానవత్వం. అవి లేనివాడి దగ్గర నేను మాత్రం ఎందుకుంటాను అని అనుకుంటూ సాధువు గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. రవీంద్రుడు విశ్వకవి గనుక, ప్రపంచస్థాయి రచయిత గనుక, ఆయన చెప్పాలనుకున్నది
ఈ కథలో స్పష్టంగానే చెప్పారు. ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే అది వారి తప్పు, రవీంద్రుడిది కాదు. 2022 జూలై చివరిలో నేనంటే ఎవరు అనే నా రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించటానికి నేను కలకత్తా వెళ్ళినప్పుడు జొరసంకో ఠాకూర్బారి అంటే రవీంద్రుడి ఇల్లు వెళ్ళి చూశాం. ఇల్లంతా తిరుగుతూ ఉంటే, గదులన్నీ పరిశీలిస్తూ ఉంటే ఒక చిత్రమైన అనుభూతికి లోనయ్యాను. ఆ ఇంట్లో ఆయన పుట్టిన గది, పెరిగి తిరుగాడిన వరండాలు, అతిథులను కలిసే హాలు, రాసుకునే బల్ల, ఆయన పడక గది, దాని పక్కనే ఆయన కన్నుమూసిన గది. చూసేసరికి అవన్నీ అప్పుడే నా కళ్ళ ముందు జరిగిపోయాయన్న భావన కలిగింది. భావుకతను కాలం అడ్డుకోలేదు కదా సముద్రంలోంచి విడిపడ్డ ఒక నీటి చుక్క వలె నేను బయటికి నడుస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకో బరువెక్కాయి.